మీరు మంచివాళ్ళ, కాస్త చెడ్డగా మారాలనుకుంటున్నారా? బాగా అమాయకులా? మాయకులుగా మారాలనుకుంటున్నారా? మాయల మరాఠీలు చేసి, నయవంచన చేసి, వీలైతే కాస్త వెన్నుపోటు నమ్మక ద్రోహాలు కూడా చేసి, వంగి నక్కి బొంకులు చెప్పి, నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరగాలనుకుంటున్నారా? చాలా సింపుల్ చెప్పమంటారా? ఎక్కడ నొక్కాలో, ఎక్కడ చెక్కాలో, ఎక్కడ తొక్కాలో, ఎక్కడ మెక్కాలో, ఎక్కడ వీలైతే మొక్కాలో, ఎక్కడ చిక్కాలో, ఎక్కడ ఎక్కాలో, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా? సాధారణంగా పుస్తకం అంటే నైతిక సూత్రాలు చెప్తుంది, ఇది సహజం. ధర్మబద్ధంగా ఉండునాయనా, న్యాయబద్ధంగా ఉండునాయనా అని చెప్తాయి పుస్తకాలు. కానీ ఒక పుస్తకంతో మీ ముందుకు వచ్చాను. కుటిల పన్నాగాలు ఎలా పన్నాలో, శకునిలా ఎలా మారాలో, ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఎలా ఉండాలో, అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టు, ఇది ఇలాంటి సూత్రాలు చెప్పే ఒక పుస్తకం ఇవాల్టి ఫేస్ ద బుక్లో చూద్దాం. ఫార్టీ ఎయిట్ లాస్ ఆఫ్ పవర్, రాబర్ట్ గ్రీన్ అనే ఒక అమెరికన్ రచయిత రాసిన పుస్తకం ఇది. నిజానికి ఏ పుస్తకమైనా చదివిన తర్వాత అందులో ఉన్న సూత్రాలని ఆచరించాలి. సాధారణంగా ఏ పుస్తకమైనా మంచిగా ఎలా బతకాలి అని చెప్తుంది. సమాజాన్ని గౌరవించు, పెద్దల్ని గౌరవించు, వీలైతే మీ బాస్ని గౌరవించు, జీవితాన్ని అందంగా మలుచుకో, ఇలాంటివి చెప్తాయి. రాబర్ట్ గ్రీన్ రాసిన ఈ పుస్తకం మాత్రం, ఆ మాటకు వస్తే ఇది 1998 రచించబడిన పుస్తకం. ఈ పుస్తకం మాత్రమే కాదు, ఈ రచయిత ఇప్పటికీ 5 పుస్తకాలు రచించారు దీంతో కలుపుకొని. ద ఆర్ట్ ఆఫ్ సెడక్షన్ అని ఈయన రాసిన 2వ పుస్తకం కావచ్చు, రీసెంట్గా రిలీజ్ అయిన మాస్టరీ అనే పుస్తకం కావచ్చు. నేను వాటిని కూడా ఫేస్ ద బుక్ అనే కార్యక్రమంలో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ పుస్తకం ఏం చెప్తుంది అంటే అనైతికంగా ఎలా బతకాలో చెప్తుంది. ఈ పుస్తకం ఏం చెప్తుంది అంటే కాస్త కన్నింగ్ నేచర్ ఎలా తెచ్చుకోవాలో చెప్తుంది, శకునిలా ఎలా ప్రవర్తించాలో చెప్తుంది, అన్నిటికన్నా మించి మంచిగా బతకద్దని చెప్తుంది. మాకియవెల్లి అనే ఒక ఫిలాసఫర్ చెప్పిన మాట ఈ పుస్తకంలో ఉన్నదే. నువ్వు మంచిగా బతకాలనుకుంటున్నావు సరే, కానీ నీ చుట్టుపక్కల వాళ్ళు మంచోళ్ళు కాదు. నువ్వు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తానంటే సరిపోదు, పక్కోడు కూడా పాటించాలి. సింపుల్ చెప్పాలంటే మరి చుట్టూ చెడ్డవాళ్ళు ఉన్నప్పుడు, మంచితనం పెద్దగా లేనప్పుడు, ఇప్పుడు చెప్పు నువ్వు మంచిగా ఉంటావా, నువ్వు కూడా వీలైతే చెడ్డగా మారతావా? ఎక్కడైనా ఎప్పుడైనా నీకు ఒకటి దక్కాలి అంటే ఒక పోటీ ఉంటుంది. మరి ఇప్పుడు పోటీ ప్రపంచంలో డార్విన్ సిద్ధాంతం చెప్పినట్టుగా సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్, నువ్వు ఫిట్ కాకపోతే ఫట్ అయిపోతావు. అది ఈ పుస్తకం చెప్పే సారాంశం. సినిమా హాలు టికెట్ కావాలి, ఫస్ట్ డే చాలా కిక్కిరిసిపోయి ఉంటారు, ఒకళ్ళొకళ్ళు కొట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు టికెట్ కావాలని అనుకుంటే ఏం చేయాలి? ఆ జనంలోకి వెళ్ళాలి. ఒకడు చొక్కా లాగేస్తారు, ఒకడు జుట్టు పీకేస్తారు, ఒక కళ్ళజోడు లాగేస్తారు. ఏం చేసినా తప్పదు ఆ చెమటకంపు, ఆ బాధ, వాటన్నిటినీ భరించాలి. ముందుకు వెళ్ళాలి, చెయ్యి పెట్టాలి, టికెట్ తీసుకోవాలి, బయటికి రావాలి, పోరాటక తప్పదు. అలా కాకుండా బయట నుంచి టికెట్ తీసుకోవడంలో పెద్ద గొప్పతనం ఏముంది? వాళ్ళందరూ చూసావా, దారుణం కాకపోతే ఒకళ్ళు చేతులేమో నలిపేస్తున్నారు, ఒకళ్ళేమో కాళ్ళేమో తొక్కేస్తున్నారు, దారుణం కాదా అని నువ్వు బయట నిలబడి చేతగాని మాటలు మాట్లాడుకో. నీ చేతకానితనానికి మంచితనం అనే ముసుగు వేసుకోవద్దు. మంచిగా నువ్వు బతకడము అంటే అర్థం చేతకాని వాడిలా ఉండిపోవడం అని కాదు. ఇవాళ కత్తుల వరల్లో నువ్వు ఉన్నప్పుడు, చొరకత్తుల మధ్యలో నువ్వు ఉన్నప్పుడు నువ్వు కూడా ఒక కత్తి అవ్వాలి. ఎలా వాడుకోవాలో తెలియాలి, ఎలా ఉండాలో తెలియాలి అని చెప్పే పుస్తకం. నాకు తెలిసినంతవరకు నిత్య పారాయణ గ్రంథం కావాల్సిన పుస్తకం. పైగా
మొత్తం అనేకమైన పుస్తకాలు. ఈ పుస్తకం కనుక చదివితే దాదాపు 3000-4000 సంవత్సరాలుగా ప్రపంచ చరిత్రలో ఉన్న అనేక మంది నియంతలు కావచ్చు, చక్రవర్తులు కావచ్చు, వాళ్ళు చేసిన విధి విధానాలు కావచ్చు, ఫిలాసఫర్స్ కావచ్చు, సాంఘికవేత్తలు కావచ్చు, నాకు తెలిసినంతవరకు ఈ పుస్తకం ఒక ఎన్సైక్లోపీడియా లాంటిది. జానపద కథల్ని చెప్తుంది. అంతకన్నా మించి ఎప్పుడు ఎక్కడ ఏ రాజు, అది అశోకుడు, రాణా ప్రతాప సింహం లాంటి భారతీయుల గురించి కావచ్చు, లేకపోతే ప్రపంచవ్యాప్తంగా అలెగ్జాండర్ మొదలుకొని అనేక మంది చక్రవర్తుల గురించి కావచ్చు చెప్తుంది. కొంతవరకు మహాభారతాన్ని కూడా టచ్ చేస్తుంది ఈ పుస్తకం. ఒక రామాయణాన్ని మాత్రం ఈ పుస్తకంలో పెద్దగా రాబర్ట్ గ్రీన్ చెప్పిన సందర్భాలు తక్కువ అయి ఉండొచ్చు, కానీ తెలుగు నేలలో ఇలాంటి ఒక పుస్తకాన్ని కాస్త అటు ఇటుగా మరీ ఈ పుస్తకానికి డైరెక్ట్గా చేసిన ట్రాన్స్లేషన్ కాకపోవచ్చు, కానీ కొద్దో గొప్ప ఆ ఛాయలు కలిగిన ఇటీవలి కాలంలో వచ్చిన పుస్తకం, ఈజీగా అండర్స్టాండ్ అవ్వాలనుకుంటే పుస్తకం మాత్రం యండమూరి వీరేంద్రనాథ్ రచించిన ఈ పుస్తకం తప్పు చేద్దాం రండి అన్నది. టైటిలే చెప్తోంది, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ పుస్తకం నాకు తెలిసినంత వరకు రాబర్ట్ గ్రీన్ రాసిన ఈ పుస్తకం చదువుతుంటే నాకు అడుగడుగున కౌటిల్యుడి అర్థశాస్త్రం గుర్తొచ్చింది. ఈ భారత జాతికి వేల సంవత్సరాల కిందట దేశం కోసం, ధర్మం కోసం నువ్వు ఎలా వీరుడివి కావాలో, అప్పుడప్పుడు అవసరమైతే ఎలా నువ్వు అనైతిక మార్గంలో వెళ్ళి ధర్మాన్ని స్థాపించాలో చెప్పిన ఈ పుస్తకం నాకు గుర్తొచ్చింది. ఎటొచ్చి ప్రత్యేకంగా కౌటిల్యుడి అర్థశాస్త్రం మీద మనం ఇదే ఎపిసోడ్స్లో వేరే చోట చూసే ప్రయత్నం చేస్తాం. ఇక రాబర్ట్ గ్రీన్ రాసిన ఈ పుస్తకానికి తెలుగు ట్రాన్స్లేషన్ నేరుగా వచ్చిన పుస్తకం మనకి శక్తి యొక్క 48 సూత్రాలు అన్నది. ఆర్ శాంతసుందరి గారు దీనికి అనువాదం చేయడం జరిగింది, కానీ ఇది సంక్షిప్త అనువాదం మాత్రమే. ఒరిజినల్ పుస్తకంలో ఉన్న చాలా విషయాలు తెలుగు ట్రాన్స్లేషన్లో లేదు. ఒరిజినల్ పుస్తకంలో ఉన్న ఇంగ్లీష్ మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. ఈ ఇంగ్లీష్ని అర్థం చేసుకోవడం మాత్రం అంత ఈజీ అయితే కాదు. కాకపోతే నేనైతే ఏమంటానంటే, మీరు మంచితనా నిలబెట్టాలనుకుంటే ఎవరైనా మిమ్మల్ని కనుక నువ్వు చాలా మంచివాడివిరా అని అన్నావు అంటే ఒక స్థాయి దాటి నీకు డబ్బు కానీ, పేరు కానీ, ప్రతిష్ట కానీ, కీర్తి కానీ, హోదా కానీ, పదవి కానీ, ఆస్తి కానీ, అన్నిటికన్నా మించి సౌఖ్యం కానీ నీకు అందట్లేదని అర్థం. నువ్వు మిడిల్ క్లాస్లా ఉండిపోతున్నావని అర్థం. నువ్వు కాస్త పేరు తెచ్చుకుంటున్నావు అంటే నువ్వు కాస్త కూస్తో జనాన్ని తొక్కేస్తున్నావని అర్థం. తప్పదు, తొక్కక తప్పదు. ఇతరులను తొక్కకపోతే వాళ్ళు నిన్ను తొక్కేస్తారు అని తాత్పర్యం. ఇలాంటి అనేకమైన సూత్రాలు, దాదాపుగా 48 సూత్రాల్లో చెప్పిన ప్రతి ఒక్క సూత్రంలోనూ ఎవరినైనా బాస్ని ఎలా మచ్చిక చేసుకోవాలి, వీలైతే నువ్వు అనుకుంటున్న వాడిని ఎలా మట్టు పెట్టాలి, అవసరమైతే జనాన్ని నీకోసం ఎలా వాడుకోవాలి, ఎలా వదులుకోవాలి, అవసరం తీరితే ఏ విధంగా దీపాన్ని ఆర్పేయాలి, అన్నిటికన్నా మించి ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ పుస్తకం నువ్వు కన్నింగ్గా ఉండడం ఎలాగో చెప్తోంది. తెలుగులో ఇందాక నేను చెప్పిన టైటిల్లో తప్పు చేద్దాం రండి అన్నప్పుడు ఏంటా తప్పు, ఇంగ్లీష్లో రాసిన ఈ పుస్తకంలో అసలు మొట్టమొదటి వాక్యాలు ఇక్కడే చెప్తాడు. ఇది ఒక కన్నింగ్ పుస్తకం, అమోరల్ పుస్తకం, అనైతికమైన నమ్మక ద్రోహాలని చేయాలని ఎలాగో చెప్పే పుస్తకం ఇది అని చెప్తుంది. మరి అలాంటి పుస్తకాన్ని చెప్పి ఈ పుస్తకాన్ని నిత్య పారాయణ గ్రంథం చేసుకోండి అని చెప్పడం అసలు అది నైతికమా, అది న్యాయమా, అది ధర్మమా, అది చట్టమా? అసలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ఉన్న తేడా ఏంటి? దేన్ని ఎప్పుడు ఎక్కడ ఎలా వాడుకోవాలి? ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇప్పుడు ఏ విధంగా నువ్వు ఒక బలవంతుడివి అవ్వాలి, ఏ విధంగా ఇప్పుడు నువ్వు బలహీనుల మీద ఒక ఆధిపత్యం చెలాయించాలి, ఏ విధంగా నువ్వు ఇప్పుడు చురకత్తివి కావాలి, ఖడ్గానివి కావాలి, ఒక్క మాటలు చెప్పాలి అంటే నువ్వు నలిపి వేయబడకుండా ఉండాలంటే ఎలా నువ్వు నాలుక చీలిన నాగులుగా ఎదగాలి అని చెప్పే పుస్తకం ఇది. అలాంటి కన్నింగ్ సూత్రాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఫార్టీ ఎయిట్ లాస్ ఆఫ్ పవర్ అనే ఈ పుస్తకంలో
ఓ పక్కన నేరుగా రచయిత చెప్పాల్సిన విషయాలు చెప్తారు, కానీ వాటి పక్కన వేరే కలర్ తోటి లెటర్స్ ఉంటాయి. ఇది వేరే ఒక చిన్న స్టోరీని కానీ చిన్న ఎనెక్డోట్ కానీ చెప్తుంది. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఎప్పుడు ఏ పేజీలో కావాలంటే ఈ పక్కన రాయబడిన ఆ 4-5 వాక్యాలు చదువుకోవచ్చు. చిన్న చిన్న కథలు, చరిత్రలు నిజంగా జరిగిన కథలు లాంటి వాటిని చెప్పే ప్రయత్నం. ఒకటే చెప్తాడైనా, ఏదైనా ఒక పని నువ్వు చేయకు, నీ తరపున ఎవరైనా చేసే పని ఉంటే నువ్వెందుకు చేయాలి, కానీ క్రెడిట్ మాత్రం నీ అకౌంట్లో పడేలా చూడు. ఇవాళ మనం చాలా సంస్థల్లో మనం పనిచేసే నిత్యం పనిచేసే సంస్థల్లో ఇలాంటి బాపతగాళ్ళు ఉంటారు. మీరు కొంచెం క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ఈయన ఇందులో ఒక సూత్రంగా చెప్తాడు, దాన్ని ఇతరులు నీకోసం పనిచేసేలా చేసుకో, క్రెడిట్ మాత్రం నీ అకౌంట్లో వేసుకో అని. దానికి ఒక చిన్న కథ కూడా చెప్పాడు ఈయన. ఒక చిన్న తాబేలు రోడ్డు మీద వెళ్తాం, ఏనుగు కనిపించింది. ఆ ఏనుగు అంటుంది, తాబేలు నేను నొక్కేస్తాను అని. అమ్మో అని భయపడాలి తాబేలు, భయపడదు, ఎక్స్ట్రాల్ చేయకు, నీకు తెలుసో తెలీదో నేను నీకన్నా బలవంతురాలిని అంటుంది. అబ్బచ్చా నువ్వు నాకన్నా బలవంతురాలివా, ఎట్లా అంటే ఓ పని చేయి, రేపు ఉదయం 9 గంటలకి మన ఊరు చివరిలో ఉన్న కొండ దగ్గరికి రా, అక్కడ నీకు తాడుతో వస్తాను, ఆ తాడు నువ్వు అట్టుంచి లాగుని ఇట్టుంచి లాగుతాను, ఎవరు గెలుస్తారో చూద్దాంలే అంటుంది. ఎవరు? తాబేలు, చిన్నది. ఎవరితో? ఏనుగు, పెద్దది. సరే బాగుంది. కానీ వెళ్తూ వెళ్తూ ఆ తాబేలు ఏం చేస్తుందంటే, ఆ కొండ అవతల వైపు ఒక నది ఉంటుంది, ఆ నదిలో ఒక నీటి ఏనుగు ఉంటుంది, ఆ నీటి ఏనుగు దగ్గరికి వెళ్ళి నేను నీకన్నా బలవంతరాలని ఛాలెంజ్ చేస్తున్నా, నువ్వు గెలుస్తావా అంటుంది. అప్పుడు ఆటోమేటిక్గా ఆ నీటి ఏనుగు ఇగో హర్ట్ అయ్యి, కాసుకో నువ్వో నేను తేల్చుకుందాం అంటే, సరే ఓ పని చెయ్యి, రేపు మార్నింగ్ 9:00కి రా కొండ దగ్గరికి, ఎలాగూ నువ్వు నది దగ్గర ఉంటావు కాబట్టి నేను ఒక తాడు నీకు ఇస్తాను, నువ్వు లాగు, నేను నువ్వు తేల్చుకుందాం అని. విచిత్రం ఏంటంటే, కొండ మీద పైన తాబేలుంది, ఈ పక్కన నీటి ఏనుగు కనిపిస్తోంది, ఈ పక్కన ఏనుగు కనిపిస్తోంది, తాడేమో ఓ పక్కనేమో నీటి ఏనుగు ఇచ్చింది, ఓ పక్కనేమో ఏనుగు ఇచ్చింది, అటు ఇటు ఆ రెండూ లాగుతుంటే ఇది మాత్రం మధ్యన తాను లాగుతున్నట్టుగా ఫోజ్ కొడుతోంది, నీటి ఏనుగేమో తాబేలే లాగుతుంది అనిపించింది, ఏనుగు కూడా అలాగే అనిపించింది. చివరికి ఆ రెండు దండం పెట్టి మా వల్ల కాదురా బయ్ అన్నాయి. అప్పుడు ఒక చిన్న మాట చెప్తాడు ఈ రచయిత, అదేంటంటే, ఇతరులు నీకోసం గెలుపునిచ్చే అవకాశం ఉన్నప్పుడు నువ్వెందుకు కష్టపడతావు? వేటాడడానికి వెళ్ళిన రాజు, ఓ మాట చెప్తాడు ఆయన, వేటాడడానికి వెళ్ళిన రాజు ఎలా వెళ్తాడు? వేటాడేదేమో సైన్యం, వేట ఎలా ఆడాలో చెప్పేదేమో సైన్యాధ్యక్షుడు, మంత్రాంగం పన్నేదేమో మంత్రి. మరి రాజుగారు ఏం చేస్తారు? హాయిగా డేరాలో, పైగా పట్టు డేరాల్లో, ఈ పక్కన సురాపానము, ఆ పక్కనేమో సుదతుల మధ్య హాయిగా కులాసాగా గడుపుతూ ఉంటాడు. వేట అయిపోయిన తర్వాత ఇన్నేదో ఏనుగుల్లో సింహాలనో పులుల్లో చంపామనే అకౌంట్లో ఎవరి క్రెడిట్ వెళ్తుంది? రాజుగారు వేటాడారని వస్తుంది. కాబట్టి ఇతరులు నీకోసం పని చేస్తుంటే వాళ్ళని పని ఎలా చేయించాలో తెలుసుకో అని ఒక సూత్రంగా చెప్పడం జరుగుతుంది. అలాగే ఇందులోనే ఆయన చెప్తాడు, అసలు మానవ నాగరికత అంతా అలాగే ప్రారంభమైంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే, అసలు హ్యూమన్ ఎవల్యూషన్ అనేది అత్యంత ప్రాచీన కాలంలో మానవుడు తాను ఏవైనా ఒక జంతువుని వేటాడడానికి పరిగెత్తుకుని వెళ్ళి జంతువుని వేటాడేవాడు. తీరా చూస్తే కొంతకాలం పోయిన తర్వాత అసలు నేను ఎందుకు వెళ్ళడం అని బాణం తయారు చేసి బాణంతో జంతువుని చంపాడు. ఆ తర్వాత ఆ చనిపోయిన జంతువుని తీసుకురావడానికి నేనెందుకు వెళ్ళడం అని జంతువుల్ని కుక్కను గాడిదను మచ్చిక చేసుకొని వాటిని వెళ్ళి తీసుకురండి అన్నాడు. తాను చేయాల్సిన పనిని జంతువుల చేత, తాను చేయాల్సిన పనిని ప్రకృతి చేత, తాను చేయాల్సిన పనిని చివరికి టెక్నాలజీ చేత చేయించడం ఒక మానవుడికి మాత్రమే తెలుస్తుంది. అందుకని ఇందులో ఒక మాట అంటాడు నెపోలియన్, ఏమన్నాడయ్యా అంటే, అసలు నువ్వు ఇతరుల చేత, లేదా ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే మనిషి అన్నవాడే అబద్ధం ఆడతాడు.
మనిషి అన్నవాడే మోసం చేస్తాడు, మనిషి అన్నవాడే ఇతరులను మచ్చిక చేసుకుంటాడు, అవి జంతువులకి చేత కాదు, నువ్వు మనిషి అయితే మాత్రము కాస్త కూస్తుంటాడు. అన్నిటికన్నా మించి ఇంకొక మాట చెప్తాడు ఈ పుస్తకంలో, అదేంటంటే మనుషుల్ని వీలైతే మచ్చిక చేసుకో. ఒకవేళ ఏ కారణం చేతనైనా ఒక వ్యక్తి కనుక నీ మాట వినకపోతే, నీ శత్రువు అవుతుంటే దయచేసి శత్రువుని మొత్తంగా చంపు, సగం సగం మాత్రం చంపద్దు, క్షమించి అసలు వదిలిపెట్టవద్దు అంటాడు ఒక సూత్రంలో. మనుషులు క్రష్ ద ఎనిమీ కంప్లీట్లీ, ఆ సూత్రం పేరు చెప్పాలంటే ఎనిమీని అక్కడ ఉదాహరణ చెప్తాడు. పాముని కాలుతోటో చేత్తోటో లేకపోతే కర్రతోటో సగం సగం కొడితే అది అప్పటికి నిన్ను వదిలిపెడుతుందేమో, కానీ తర్వాత క్రమంగా అది బుసలు కొట్టడం మొదలు పెడుతుంది. ఎనర్జీని తెచ్చుకున్న తర్వాత, పవర్ని తెచ్చుకున్న తర్వాత నిన్నే తిరిగి కాటు వేయడం జరుగుతుంది. మాటు వేసి కాటు వేయడం మాత్రమే కాదు, అంతకు ముందు కన్నా ఎక్కువగా వేస్తుంది. అర్థం చేసుకో, శత్రువుని కంప్లీట్గా క్రష్ చేయి. అందుకనే మనకి ఈ ఇందులో చెప్పలేదు కానీ రామాయణంలో మారీచుడి విషయం చెప్తారు. మారీచుణ్ణి విడిచిపెట్టడం వల్ల రాముడు ఆ తర్వాత అతనే బంగారు లేడే, ఇతని బంగారం లాంటి జీవితాన్ని ఎలా నాశనం చేశాడన్నది మనకు తెలుసు. కాబట్టి శత్రువుని మొత్తంగా మట్టుపెట్టు అని ఇంకా విచిత్రం చెప్తాడు ఇందులో. నీకు మిత్రులు కావాలా శత్రువులు కావాలా? సాధారణంగా మనం ఏమంటాం, నాకు ఫ్రెండ్స్ కావాలి, ఎనిమీస్ ఉండకూడదు అంటాం మనం. ఎందుకంటే మనందరం ఫ్రెండ్స్ ఉంటే బెస్ట్ అని కోరుకుంటాం. కానీ ఇందులో రాబర్ట్ గ్రీన్ ఏం చెప్తాడంటే, దయచేసి ఫ్రెండ్స్ని నమ్మొద్దు అంటాడు. ఫ్రెండ్స్ని అస్సలు నమ్మొద్దు, ఎందుకంటే క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్ ఎప్పుడు నీలో ఉన్న నెగిటివ్ని కానీ, నీలో ఉన్న బలహీనతను కానీ, నీలో ఉన్న లోపాన్ని కానీ ఎప్పుడు చెప్పరు. ఎందుకు చెప్పరంటే, నీకు అలా చెబితే నీతో ఫ్రెండ్షిప్ పోతుంది కాబట్టి చెప్పరు. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, నిన్ను ఎప్పుడూ మాయల్లోనూ మిథ్యల్లోనూ భ్రమల్లోనూ అపోహల్లోనూ ఊహల్లోనూ కూర్చోబెడతారు. అదే శత్రువు ఏం చేస్తాడు, నిన్ను అలర్ట్ చేస్తాడు. అందుకని దయచేసి శత్రువును తయారు చేసుకో. అజాత శత్రువుగా ఉండడం ఆధునిక కలికాలం లక్షణం కాదు అంటాడు ఈ పుస్తకంలో. వీలైతే కాస్త ఎనిమీస్ని పెంచుకునే ప్రయత్నం చేయి, ఎనిమీస్ లేకపోతే తయారు చేసుకో. వీలైతే నువ్వే ఇంకొకరు ఎనిమీ అవ్వు. ఎనిమీ ఉంటేనే, శత్రువు ఉంటేనే నీలో ఒక శక్తి రాటు తెలుతుంది, అప్పుడు నువ్వు ఎదగలుగుతావు అంటాడు. ఆశ్చర్యం వేస్తోందా, ఇలాంటి కన్నింగ్ సూత్రాలు చాలా చెప్పాడాను. ఓ దాంట్లో ఒక అద్భుతమైన మాట అంటాడు, దయచేసి జనానికి ఎక్కువ కనిపించద్దు అంటాడు. జనానికి ఎక్కువ కనిపించడము అంటే అర్థం, నువ్వు ఎప్పుడైతే ఎక్కువగా కనిపిస్తున్నావో అప్పుడు జనం ఏం చేస్తారంటే నీ మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు. గుప్పెట్ని మూసి ఉంచితేనే బాగుంటుంది, తెరిస్తే ఏమీ ఉండదు. ఏదైనా మనకి దక్కకపోతేనే బాగుంటుంది, దక్కితే పెద్దగా థ్రిల్ ఉండదు. నువ్వు నాయకుడు అయితే, నువ్వు ఆర్గనైజేషన్కి ఒక బాస్ అయితే, ఒక కంపెనీకి మేనేజర్ అయితే, నువ్వు ఒక సెలబ్రిటీ అయితే, లేదు ఎవరైనా ఒక వ్యక్తి అయితే, నువ్వు నలుగురికి ఎక్కువగా కనిపించడం మొదలు పెడితే అప్పుడు జనం నీ విషయంలో మాత్రం చులకన భావం ప్రదర్శిస్తారు. అదే నువ్వు జనానికి కనిపించట్లేదు అనుకో, వీడేంట్రా కనిపించట్లేదు, ఎక్కడున్నాడ్రా అనుకుంటారు. అదే విషయాన్ని నేను అంత అందంగా ఒక చిన్న పాయింట్లో చెప్తారంటే రాబర్ట్ గ్రీన్, ఏమంటే ఏంటి ఈ మధ్యన మీరు కనిపించట్లేదు అని ఎవరైనా అడిగితే, ఏంట్రా ఈ మధ్యన బాగా కనిపిస్తున్నావు అని అనడం కన్నా ఏంటి కనిపించట్లేదు అన్నదే నా చెవులకు చాలా స్వీట్గా ఉంటుంది అని. గుంపుకి మరీ దూరంగా ఉండకు, గుంపు ఏమనుకుంటున్నారో తెలీదు. గుంపుకి మరీ దగ్గరైపోకు, చులకనైపోతావు. ఎంత దగ్గరగా ఉండాలో తెలుసుకో, ఎంత దూరంగా ఉండాలో తెలుసుకో. జనానికి ఎప్పుడు ఎలా ఉండాలో తెలుసుకో, ఎప్పుడు ఎలా ఉండకూడదు తెలుసుకో. బాస్ని ఎప్పుడు ఎలా బొట్టలో వేసుకోవాలో తెలుసుకో అంటాడు. ఇవాళ మనకి చాలా యాక్చువల్గా అవసరమైన సూత్రం అది. ఆర్గనైజేషన్స్లో ఇవాళ మనం పనిచేస్తున్నాం, ఇవాళ అందరము కూడా ఒక యాంత్రికమైన జీవితంలో పనిచేస్తున్నాం. ఎప్పుడు ఎక్కడ ఎవరు ఎవరికి ఏ విధంగా సహాయం చేస్తారో తెలీదు, ఎవరు కాళ్ళు పట్టుకు లాగేస్తారో తెలీదు, ఎవరు ఎవరి మీద కంప్లైంట్లు చేస్తారో తెలీదు. ఒక చిన్న ఆర్గనైజేషన్, 5, 6, 10 మందో 20 మందో ఉన్న చిన్న ఆర్గనైజేషన్లో ఎవరికి వాళ్ళు
ఈగోలు ఎవరికి వాళ్ళు వాళ్ళకి వాళ్ళ యొక్క స్వార్థాల కోసం పనిచేస్తారు. బాస్ని బుట్టలో వేసుకోవాలని ప్రయత్నించేది ఒకళ్ళు, పక్క వాళ్ళని తొక్కేయాలి అనుకునేది ఒకళ్ళు. ఒక్క మాటలో చెప్పాలంటే మనం ఇవాళ మనుషులతో పనిచేయడం లేదు, ఎమోషన్స్తో పనిచేస్తున్నాం. మనం ఇవాళ ఎమోషన్స్తో కూడా పనిచేయడం లేదు, ఈగోల గోలలో పనిచేస్తున్నాం. అసలు ఇతరుల యొక్క ఈగోస్ని సాటిస్ఫై చేయడమే, ఇతరుల యొక్క మనసు హర్ట్ కాకుండా తెలివిగా మసిపూసి మారడికాయ చేసి చేయడమే ఇవాళ అసలైన జీవన రహస్యమైంది. నిజంగా చెప్పాలి అంటే మంచివాళ్ళు అమాయకత్వంగా ఉండిపోతున్న వాళ్ళు ఇలాగ నలుగురి ఎవరైతే కాస్త బలవంతులు ఉన్నారో వాళ్ళ మధ్యన నలిగిపోతున్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ పుస్తకం మాత్రం అవసరం. ఈ పుస్తకం ఇంకా మనం మాయోపాయాల వైపు ఎలా వెళ్ళాలో, మనల్ని మనం రక్షించుకునేందుకు ఆత్మరక్షణ విధులకు సంబంధించిన సూత్రాలు ఎలా వల్లివేసుకోవాలో, మన చుట్టూ గోడ కట్టుకొని మన చుట్టూ మర ఫిరంగులను పెట్టుకొని ఎప్పుడైనా శత్రువు మన మీదకి కాలు దువ్వితే అసలు ఆ కాలు ఎలా పీకేయాలో చెప్పే సూత్రాలు కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు ఒక చిన్న బ్రేక్. మనం ఏదైనా ఒక ఆర్గనైజేషన్లో పనిచేస్తాం అనుకుందాం, మనకు బాస్ ఉంటాడు, మన బాస్ కన్నా మనకు ఎక్కువ తెలివితేటలు ఉన్నాయనుకుందాం, వాటిని ఉన్నాయని ప్రదర్శిస్తే మాత్రం ప్రమాదం. మీకన్నా నాకు తక్కువ తెలుసును అని బాస్కి ఎప్పుడు చెబుతూ ఉండు అంటాడు ఈ పుస్తకంలో. వీలైతే చిన్న చిన్న తప్పులు, హార్మ్లెస్ మిస్టేక్స్ అంటాడు ఇతను, నీ భవిష్యత్తుకు హాని కాని చిన్న చిన్న మిస్టేక్లు చేయి. చేసినప్పుడు బాస్ నిన్ను కరెక్ట్ చేస్తాడు, ఏ ఏంటి ఇలా చేసావు అలా చేసావు, ఏదో ఇక్కడిది కాక ఇక్కడ పెట్టు, ఇలాంటి చేసి అలా చేసావు అని చెప్తాడు. ఆయన చెప్పినప్పుడు ఆయన మనసు ఎంత ఆనందంగా ఉంటుందంటే, నీ జీవితాన్ని నేనే కాపాడుతున్నాను తెలిసినా, అసలు నేను లేకపోతే నువ్వు బతకలేవు తెలిసినా, నువ్వు అసలు ఇన్ని మిస్టేక్స్ చేసేస్తుంటే కరెక్ట్ చేసే ఏకైక బాస్ నేనే తెలిసినా అని ఆయన ఆనందపడిపోతుంటాడు. ఉండని ఆయన ఈగో కాస్త సాటిస్ఫై అవుతుంది అని చెప్తాడు ఇందులో. అక్కడ అద్భుతమైన ఉపమానం చెప్తాడు రాబర్ట్ గ్రీన్. బాస్ అనేవాడు సూర్యుడు లాంటి వాడు, నువ్వు ఒక నక్షత్రం లాంటి వాడివి. పగటి పూట సూర్యుడు మధ్యంతన మర్తండ బింబమై వస్తుంటే నువ్వు కనిపించవు, కంగారు పడకు, బాస్ ఉన్నప్పుడు నువ్వు కనిపించకుండానే ఉండు. ఆకాశంలో పగటి పూట కూడా నక్షత్రాలు ఉంటాయి కానీ కనిపించవు. కానీ విచిత్రం ఏంటంటే ఎప్పుడైనా ఆ సూర్యుడు పక్కకు జరిగితే, అంటే బాస్ అనే సూర్యుడు పక్కన జరిగితే రాత్రి అయితే మెలమెల అద్భుతంగా మెరిసేది నువ్వే. కాబట్టి బాస్ ఉన్నప్పుడేమో కనిపించక, బాస్ లేనప్పుడు నువ్వే బాసులా ప్రవర్తించు, నేర్చుకో కన్నా బుజ్జి అని చెబుతున్న పుస్తకం ఇది. అంత మాత్రమే కాదు, ఎరలు వెయ్యండి అంటుంది ఈ పుస్తకం. అప్పుడప్పుడు చిన్న చిన్న ఎరలు వెయ్యండి. కుక్కకి బిస్కెట్లు వేసినట్టుగా మనుషులకి ఎరలు వెయ్యండి. ఎలుగు బంటిని కనుక ఎవరైనా వేటగాడు వేటాడాలనుకున్నప్పుడు ఆ ఎలుగు బంటి సాధారణంగా లొంగదు. నువ్వు ఎప్పుడైనా ఎలుగు బంటిని వేటాడాలి అనుకున్నప్పుడు ఆ ఎలుగు బంటికి ఆ విషయం తెలిస్తే నీ మీద మరింతగా ఎదురు తిరిగేందుకు అవకాశం ఉంటుంది. అందుకని వేటగాడు ఏం చేస్తాడు, అదును చూస్తాడు, ఎలుగు బంటి అక్కడికి వచ్చేంత వరకు వెయిట్ చేస్తాడు, తేనె పూసిన ఉచ్చుల్ని అక్కడ పెడతాడు, పెద్ద పెద్ద ఏదో రంధ్రాలు చేసి అక్కడ పెడతాడు. ఎప్పుడు ఎలుగు బంటి వస్తుందా అని ఎదురు చూస్తాడు, దాని వెంట వీడు వెళ్ళడు. వెళితే వేట వీడు అడ్డం కాదు, వీడిని ఎలుగుబంటి ఆడుతుంది. అందుకని నిరీక్షిస్తాడు, వెయిట్ చేస్తాడు. నువ్వు కూడా మనుషుల్ని నీ వైపు తిప్పుకోవాలంటే, మనుషుల్ని వేటాడాలంటే కాస్తో కూస్తో నువ్వు కూడా ఎరలు వేస్తూ ఉండాలి, వెయిట్ చేస్తూ ఉండాలి. ఐ థింక్ అతడు అనే సినిమాలో అనుకుంటే ఒక డైలాగ్ ఉంటుంది, తనికెళ్ళ భరణి గారు అనుకుంటా చెప్తారు, లేడి పిల్లని వేటాడాలంటే పులి అంతలా ఉంటుందిరా, మరి పులిని వేటాడాలంటే నువ్వెలా వెయిట్ చేయాలరా, నువ్వెలా ఉండాలరా, సింపుల్. కాబట్టి ఎరలు వెయ్యండి. అంతే, అన్నిటికన్నా మించి శత్రువు అనేవాడు నీకు ఎలాంటి వాడు అంటే కత్తి లాంటి వాడు. కత్తి యొక్క అంచు పట్టుకుంటే నీ చేయి తగ్గిపోతుంది,
పిడిపట్టుకుంటే ఆ కత్తితోటే యుద్ధం చేయొచ్చు. కాబట్టి శత్రువుని కూడా నీకు అనుకూలంగా తిప్పుకోవచ్చు. మహాభారతంలో భీష్ముణ్ణి అడిగినప్పుడు మనకి కనిపిస్తాడు ధర్మరాజు అలాంటి శత్రువుని, కత్తిలాంటి శత్రువుని పిడిపట్టుకుని ఇంకొక శత్రువుని చంపడానికి ఉపయోగించుకోవచ్చు. అలాగే ఇందులో మాట చెప్తాడు, ఎవరికి అతి చనువు ఇవ్వద్దు. ఇవాళ మన హ్యూమన్ రిలేషన్స్లో గమనించండి, ఆడైనా మగైనా, ఒక ఆర్గనైజేషన్లో అధికారైనా సహోద్యోగి అయినా లేదా అధీనోద్యోగి అయినా, అంటే బాస్ అయినా సబార్డినేట్ అయినా, పై ఆఫీసర్ అయినా కింద ఆఫీసర్ అయినా, పక్కింటోళ్ళైనా ఎదిరింటోళ్ళైనా, మన కొలీగ్స్ అయినా ఎవరైనా, మీరు గమనించండి, మన పెద్ద చికాకు ఏంటయ్యా అంటే అతి చనువు ఇస్తూ ఉంటాం. మనం సెంటీమీటర్ ఇస్తే అవతలడు కిలోమీటర్ దూసుకుపోతూ ఉంటాడు. ఏం చేయాలో అర్థం కాదు, మొహమాట పడిపోతూ ఉంటాం, బాధపడిపోతూ ఉంటాం. దానికి నేనేం చెప్పాడంటే, దయచేసి ఎవ్వరికి ఎప్పుడూ కూడా చనువు ఇవ్వద్దు. ఆకాశంలో పక్షి తన నోట్లో గింజ పట్టుకు వెళుతున్నప్పుడు ఆ గింజ నేలకి రాలిపోతే అయ్యో పాపం ఆ గింజ నేల మీద పడిపోతుందేమో, బాధపడిపోతుందేమో అనే గోడ ఆ గింజకి ఆశ్రయం కల్పిస్తే ఆ గోడ సందుల్లో గింజ పడి అది విత్తనమై వేళ్ళై అది మొక్కై మానై మహావృక్షమైతే చివరికి ఏమవుతుంది అంటే గోడే పగిలిపోతుంది. అనవసరంగా నువ్వు చనువిస్తే, అనవసరంగా ఒకరిని నీ జీవితంలోకి ఆహ్వానిస్తే, అనవసరంగా నువ్వు ఒకరికి ఆశ్రయాన్ని కల్పిస్తే, అప్పుడు చివరికి నీ బాక్స్ భద్రైపోతుంది అని ఈ పుస్తకం చెప్తుంది. అత్తారింటికి దారే సినిమాలు అనుకుంటా చివరిలో ఒక డైలాగ్ ఉంటుంది, నువ్వు రావి చెట్లు లాంటివి, పూజకి పనికొస్తావేమో కానీ ఇంట్లోనే ఉంచలేం. అలాగా నువ్వు చనువిస్తే చివరికి నీ జీవితమే నాశనపోయే అవకాశం ఉంటుంది. ఇలాంటి అనేకమైన సూత్రాలని, ఎవరికి చనువు ఇవ్వాలి, ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఏ విధంగా చూడాలి, అవసరమైతే నువ్వు రుద్రం రౌద్రం ఎలా అవ్వాలి, అవసరమైతే నువ్వు శాంతం ఎలా ఉండాలి, ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఎలా లొంగ తీసుకోవాలి, అబద్ధాలు తెలివిగా ఎలా ఆడాలి, అప్పుడప్పుడు మోసాలు చాలా తెలివిగా ఎలా చెయ్యాలి, వెన్నుపోటు ఎలా పొడవాలి, నమ్మక ద్రోహాలు ఎలా చేయాలి, లాంటి ఇంకా అనేకమైన విషయాలని ఈ పుస్తకం చెప్తోంది. ఈ పుస్తకంలో ఉన్న 48 సూత్రాల్లో కనీసం ఒక 20 ఇప్పుడు మనం అనుకుంటున్న మిడిల్ క్లాస్లో ఉన్నవాళ్ళు మంచివాళ్ళు అనుకుంటున్న వాళ్ళు కనుక పాటిస్తే, మంచితనం అలాగే ఉంచుకుని దానికి కాస్త కన్నింగ్ని కూడా ఏర్పరచుకుంటే ఖచ్చితంగా ఈ దేశానికి ఒక రాణా ప్రతాప్ సింగ్, ఒక శివాజీ మాత్రం ఖచ్చితంగా వచ్చేందుకు అవకాశం ఉంది. అలాంటి పుస్తకం ఇది. అందుకే ఈ పుస్తకాన్ని ఒక ఎపిసోడ్తో నేను ముగించదలుచుకోలేదు. రేపటి ఎపిసోడ్లో ఈ పుస్తకం చెప్పే మరిన్ని కన్నింగ్ విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ ఇదే పుస్తకం మీద రాబర్ట్ గ్రీన్ రచించిన ద 48 లాస్ ఆఫ్ పవర్ అనే పుస్తకం గురించి చర్చించుకుందాం. అంతవరకు సెలవు.